ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ది రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బస్ సంయుక్తంగా ఓ విమానాన్ని 100% వంట నూనెతో నడిపించి సంచలనాలు సృష్టించాయి. ఏవియేషన్ పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా ఈ విమానం వాడిన కుకింగ్ ఆయిల్ ను రిఫైన్ చేసి వాడటం జరిగింది. దీనికి RAF వాయేజర్ అని పేరు పెట్టారు. వంట నూనెతో తొలి ప్రయాణం తర్వాత విమానయాన రంగంలో ఓ కొత్త ప్రయాణం మొదలైంది. దానిపై ఓ రిపోర్ట్. విమానాలు సాధారణంగా శుద్ధమైన ప్రత్యేక పెట్రోల్తో నడుస్తాయి. దీనిని ఏవియేషన్ పెట్రోల్ లేదా విమాన ఇంధనం అని పిలుస్తారు. ఈ ఇంధనం చాలా ఖరీదైనదిగా ఉంటుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ప్రస్తుతం వంట నూనెల ధరలు భారీగా పెరగడంతో వాటి పేరు వింటేనే జనం జంకే పరిస్థితులు ఉన్నారు. వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ విమానయాన రంగంలో సంచలన మలుపుగా వంట నూనెతో నడిచిన విమానం ఆకాశంలోకి ఎగురుతోంది. ఈ ఘనతను బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ సాధించింది. సైనిక రవాణా విమానాన్ని 100% సుస్థిర విమాన ఇంధనం సాయంతోనే నడిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇలా ప్రయాణించిన విమానాలు ప్రపంచంలో ఇదే మొట్టమొదటిగా చెబుతున్నారు. సైనిక పౌర విమాన సేవలకు SAF ను వాడుకోవటానికి ఇది మార్గం సుగమం చేసింది. విమాన ఇంధనంలో ఉన్న శక్తితో విమాన ప్రయాణాలు సాధ్యమవుతున్నాయి. కానీ ఈ ఇంధనంతో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా వాతావరణంలో కలుస్తోంది. ఈ క్రమంలో విమాన ఇంధనానికి ప్రత్యామ్నాయం అన్వేషించడం తప్పనిసరైంది. ఈ క్రమంలోనే సస్టైనబుల్ ఏవియేషన్ వ్యూహ్యల్ ఆలోచన పుట్టుకొచ్చింది. ఎన్నో పెట్రోల్ కంపెనీలు దీన్ని తయారు చేయడంపై దృష్టి సారించాయి. 2050 కల్లా కార్బన్ ఉద్గారాలను పూర్తిగా తగ్గించడం దీని ఉద్దేశం. సాధారణంగా పెట్రోల్, డీజిల్ వంటివి శిలాజ ఇంధనాలు కాగా వీటిని భూగర్భంలో నుంచి తవ్వితీస్తారు. కానీ సుస్థిర విమానం ఇంధనం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. అది పూర్తిగా ఓ బయో ఇంధనంగా ఉంటుంది. వంటల కోసం వాడుగా మిగిలిన వంట నూనెలు, ఆహార వ్యర్థాల నుంచి దీనిని తయారు చేస్తారు. ఈ నూనె ఉత్పత్తి కోసం వ్యవసాయం కూడా పెరుగుతోంది. దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. పైగా ఈ నూనెలు వాడటం వలన సాధారణ విమాన ఇంధనం కన్నా తక్కువ కార్బన్ ను విడుదల చేస్తుంది. విమాన ఇంధనంతో పోలిస్తే కార్బన్ ఉద్గారాల చట్రాన్ని సుమారు 80% వరకు తగ్గిస్తుంది. సుస్థిర విమాన ఇంధనాన్ని రకరకాల పదార్థాలు వ్యర్థాలతో తయారు చేస్తారు. గృహ కార్యాలయ వ్యర్థాలతో పాటు సెల్యులోస్ వ్యర్థాలు, వాడిన నూనెలు, క్యామిలిన, జెట్రోపా నుంచి ఆ ఇంధనాన్ని తయారు చేస్తారు. రసాయనిక, భౌతిక గుణాల పరంగా సుస్థిర సంప్రదాయ విమాన ఇంధనాలు దాదాపు ఒకేలా ఉంటాయి. అంటే వీటిని కలిపినా నష్టమేమీ ఉండదన్నమాట. చక్కగా వాడుకోవచ్చు. ప్రస్తుతం వినియోగిస్తున్న విమానాలను సాంకేతికంగా మార్చకుండానే ఈ ఇంధనాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రయోగాత్మక విమానాన్ని నడిపించిన పైలట్ తన ప్రయాణంలో ఏ మార్పు కనిపించలేదని చెప్పారు. ఏవియేషన్ పెట్రోల్తో నడిపిన అనుభవానికి, ఎడిబుల్ ఫ్యూయల్ ఉపయోగించిన అనుభవానికి ఏమాత్రం తేడా లేదన్నారు. ఇది ఒక రకంగా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ప్రపంచం ఇప్పుడు విమానయాన ఇంధనానికి ప్రత్యామ్నాయం కనుగొన్నట్టయింది. ఎయిర్ బస్ ఇంజనీర్లు రాయల్ ఎయిర్ ఫోర్స్ మిషన్ కు ప్రాణం పోశారు. ఇది రాబోయే 2040 నాటికి రాయల్ ఎయిర్ ఫోర్స్ తలపెట్టిన నెట్ జీరో ఎయిర్ ఫోర్స్ కు నాంది అని చెబుతున్నారు. రాబోయే కాలంలో శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఇతర ఇంధనాలను వాడటం విషయంలో ఇది చాలా పెద్ద ముందడుగు అని ఈ ప్రయోగాత్మక వాయుసర్ విమాన పైలట్ అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు పెరిగిపోయాయి. ఇక జనం ఇప్పుడు వేగవంతమైన ప్రయాణాలను కోరుకుంటున్నారు. అలాంటి అవసరాలు కూడా ఏర్పడ్డాయి. అందుకే అనునిత్యం కనీసం 100,000 విమానాలు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. ఇవి ఆగకుండా ప్రయాణిస్తేనే విమానయాన సంస్థలు నిలదొక్కుంటాయి. వీటి నుంచి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ మామూలుగా ఉండదు. వంట నూనె ఇంధనంతో ఇకపై ఆ సమస్య 80% తీరిపోతుంది.